అందరికీ నమస్కారం లాస్ట్ ప్లేనరీలో అంటే మనం వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసుకున్న ఒక భజన సభలో రీసెంట్గా ఉన్న భజన బృందం అందరూ కూడా కలిపి ఒక సామాజిక న్యాయమని లేకపోతే మాట తప్పుడు మడమ తిప్పుడు అని చెప్పి ఊకనప్పుడు ప్రసంగాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్న యాక్చువల్గా ఈరోజు మాంగల్యాలు తాకట్టు పెట్టి సుమారుగా చాలామంది ఆడవాళ్ళ తాలూకా మాంగళ్యాల్ని తెంపి ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లో అప్పు తెచ్చుకోవటానికి ఈరోజు ఒక మాతృమూతి యొక్క ఒక స్త్రీ యొక్క తాలిబొట్టను కూడా తాకట్టు పెట్టడానికి వెనుకాడని గవర్నమెంట్ ఉన్నదంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది సామాజిక న్యాయమా నేను అడుగుతున్నాను ఈరోజు అన్ని వర్గాల వారిని అన్ని విషయాల్లోని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అనుకుని దృక్పథంతో ఉన్న వాళ్ళు సామాజిక న్యాయం చేయగలిగితే ఒక వర్గానికి సంబంధించి అందులోని మహిళల్ని వాళ్ళ మాంగల్యాలని పట్టి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకొని ఈరోజు వాళ్ళ కుటుంబాలను వీధిన పాలు పనిచేస్తున్న పడేస్తున్న గవర్నమెంట్ సామాజిక న్యాయమా నేను అడుగుతున్నాను అదేవిధంగా మాట తప్పుడు మడమ తిప్పుడు అని చెప్పి ఊకతముడు ప్రసంగాలు ఇస్తున్న వాళ్ళకి ఒక విషయం కూడా గుర్తు చేయాలి మొన్న మొన్నటి వరకు ఎలక్షన్ హామీల వరకు కూడా మద్యపాన నిషేధం అని చెప్పి వాళ్ళయ్య ఫోటో వేసుకొని ఒక బ్యానర్ పెట్టుకొని మద్య నిషేధం నవరత్నాల్లో మద్య సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన తర్వాత ఈరోజు మాట తప్పాడా మడమ తిప్పాడా వాట్ ఎవరి ఏం జరిగిందో తెలియదు కానీ ఈరోజు ఆ ఒక్క స్లోగన్ కాస్త వాళ్ళ అయ్యే ఫోటో వెళ్ళిపోయింది అందులో కాస్త మద్య నియంత్రణ అని చెప్పి ఒక ఒక మళ్ళీ ఇంకొక కొత్త స్లోగన్ తీసుకొచ్చి అంటే మద్యాన్ని సంపూర్ణంగా నిషేధం చెయ్యలేము మద్యం మీదే మేము ఆధారపడతాము మద్యం మీదే మా జేబులు నిండుతున్నాయి మద్యంతోనే సంక్షేమ కార్యక్రమాలు మేము ఇవ్వగలుగుతున్నాము అంటిగా సూటిగా చెప్పాలంటే జనాల రక్తం తాగి సంక్షేమ కార్యక్రమాల రూపంలో తిరిగి ఆడాలకి బిస్కెట్లు వేస్తున్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానికి ఒక పెద్ద పేరు అమ్మఒడి ఆసరాన్ని పేరు పెట్టే పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలో ఓట్లేసినందుకు మహిళలు సిగ్గుపడాలని మేము అడుగుతున్నాం మేము చాలా సందర్భాల్లో ఈరోజు విషాన్ని నింపి ఈరోజు మధ్యాహ్నం మీరు అందరూ అమ్మిస్తున్నారు మిష విషాన్ని నింపి బోటల్లో నింపి ప్రజల ప్రాణాలతో చలగాట మాడుతున్నారని చెప్పాం దానికి సంబంధించి ఈరోజు చూసుకుంటే అంటే దారి దరిదాపులు ఎవడైనా కూడా ఈరోజు తాగొద్దు అని చెప్తాడు తాగాలంటే షాక్ కొట్టాలి అని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు రాబోయే కాలంలో నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను తాగుబోతులే ఏదో తాకట్టు పెట్టి బయటికి వెళ్ళి తాగుతూ ఉంటారు ఇంట్లో ఆ వస్తువు ఈ వస్తువు తీసుకెళ్ళి అటువంటి తాకట్టు పెట్టి తాగే తాగుబోతుల్నే తాకట్టు పెట్టిన వాడు నిజంగా ఎక్కడ ఎక్కడ కూర్చోబెట్టాలో మనకే అర్థం అవట్లేదు అలాంటి వాళ్ళని పదిహేను సంవత్సరాలకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆ రోజు అప్పు తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఈ మద్యం బాండ్స్ మీద బ్యావరేజ్ కార్పొరేషన్ మీద కూడా రీసెంట్గా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తీసుకురావడం ఒక అయితే ఇంకొక రకంగా ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి మళ్ళా తాకట్టు పెట్టి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్లు అంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో యాభై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని అప్పు రూపేణా రాబోయే కాలంలో తాగుతారు మా వాళ్ళందరూ అని కూడా చెప్పి డబ్బులు తీసుకొచ్చగలిగాడంటే ఏదో అంటారు కదా ఇతగాడు ఇసుక నుంచి తైలం కూడా పెండగలడని చెప్పి మనం కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా ఒక ఆస్తి తాకట్టు పెడతారో లేదంటే ఒక ఇల్లు తాకట్టు పెడతారు లేకపోతే నేను ఒక ప్రమోషన్లో నేను ఒక కంపెనీ పెడతానని దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలని పెడతారు అంతేగాని రాబోయే కాలంలో ఇంతమంది నా రాష్ట్రంలో తాగుతారు కాబట్టి వీళ్ళందరినీ కూడా తాకట్టు పెట్టుకున్న ముందుగా డబ్బులు తీసుకొచ్చిన ఘనత నిజంగా జగన్మోహన్ రెడ్డిది అయితే విషయం ఏంటంటే ఈరోజు టీడీపీ హయాంలో ఉండేటప్పుడు ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఈ రోజు మద్యం మీద ఎన్ని రకాలుగా ఇతను డబ్బులు సంపాదించ అన్న విషయం మీద నేను క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే టీడీపీ హయాంలో దగ్గర దగ్గర ఒక ఒక చీప్ క్వార్టర్ కొనడానికి గవర్నమెంట్ ఐదు రూపాయల ఇరవై పైసలు కొనేది మరి ఈ రోజు ఐదు రూపాయల ఇరవై పైసలు ధరలు పెరిగినాయి అని సంగతి తెలుసు కానీ మద్యం ధరలు ఇంతలా పెరిగిపోయినట్టుగా వీళ్ళు చూపించి సుమారుగా ఇరవై ఏడు రూపాయలు కి మద్యం కొని అవి ఎవరు జేబుల్లోకి వెళ్తున్నాయి ఈరోజు అంటే దగ్గర దగ్గర వీళ్ళు గవర్నమెంట్ ఇంతకు ముందు గవర్నమెంట్ లో టీడీపీ హయాంలో మద్యం మీద వచ్చిన ఆదాయం ఆరు వేల నాలుగు వేల ఆరు వేల నాలుగు వందల కోట్లయితే వైసీపీ ద్వారా వచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఒక వేల కోట్లు అండి అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు కేవలం గవర్నమెంట్ నడుస్తుంది అంటే మద్యం మీద మాత్రమే నడుస్తుంది ఎటువంటి పారిశ్రామికంగా సంబంధించిన డెవలప్మెంట్స్ లేవు ఆర్థికంగా సంబంధించిన డెవలప్మెంట్స్ లేవు ఎటువంటి కంపెనీస్ రావట్లేదు కానీ కేవలం మద్యం ద్వారా మాత్రమే ఈరోజు దాన్ని నడిపించుకొని అంటే గాల్లో మేడ కట్టి ఈరోజు గవర్నమెంట్ నడిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది దీని గురించి మేము అన్ని గురించి మాట్లాడుతూ ఏదైతే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఏబి పవరస్ కార్పొరేషన్లోని సుమారుగా వంద కంపెనీలు ఉంటే మేము చాలాసార్లు చెప్పాం కేవలం పదహారు కంపెనీలకు మాత్రమే వీళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్కి వీళ్ళందరూ కూడా పర్మిషన్స్ ఇచ్చారు సప్లైకి పర్మిషన్స్ ఇచ్చారు అందులోనే మేము చాలా సందర్భాల్లో చెప్పాం మేము డిస్టిలరీ మేము ఎందుకు చీప్ మందు యూజ్ చేస్తున్నారు అందులో విషయం ఉందని చెప్తే సకల శాఖ మంత్రి బయటకు వచ్చి మాట్లాడతాడు వచ్చా అదేమీ లేదు డిస్టిలరీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నవే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇచ్చినవే డిస్టిలరీస్ అనేను కాబట్టి మాకు సంబంధం లేదని పక్కకు తప్పుకునే పరిస్థితి నేనంటా సకల శాఖ మంత్రి అరే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే పెన్షన్ కూడా పీకేసే పరిస్థితి నుంచి ఈరోజు డిస్టిలరీస్ని కూడా ఎందుకు అంతవరకు ఉంచుతున్నారు ఎప్పుడో తీసుకుడి కదా అందులో అదాన్ డిస్టరీస్ ఉన్న అదాన్ అదాన్ డిస్టరీకి సంబంధించి డైరెక్టర్స్ చూస్తే మనం ఇందులోని అదాన్ డిస్టరీకి సంబంధించి అనిరుద్ రెడ్డి ముప్పిడి అతను ఒకరు కాశీనాథ శ్రీనివాస్ ఇది వాళ్ళకి తెలియపోయినా మాకు చాలా క్లియర్గా తెలుస్తుంది అనిరుద్ రెడ్డి ముప్పిడి అని అతను ఇతను రాజ్ రాజశేఖర్ రెడ్డి కేసరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఐ థింక్ సో కేసరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఇప్పుడు ఐటీ అడ్వైజర్ రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తిని ఈరోజు అక్కడికి తీసుకొచ్చి ఒక ఐటీలో ఐటీ విషయంలోని అతనికి అడ్వైజర్ కింద పెట్టుకొని అతని తాలూకా తోడల్లుడు ఈ అనిరుద్ధిరెడ్డి ముప్పిడి రెడ్డి ఆ వెనకాతలున్న శ్రీనివాస్ ఆ శ్రీనివాస్ అన్న ఆయన మన రోహిత్ రెడ్డి ఎవరైతే మా పండుకోతి తాలూకా అల్లుడు ఆ అల్లుడు గారు ఇద్దరు కూడా నాలుగైదు కంపెనీస్లో కామన్ డైరెక్టర్స్ అంటే మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా వీళ్ళు అంటే సుమారుగా ఇది కూడా ఎందుకు అంటే స్ట్రెస్ చేస్తున్నామంటే ఆ కంపెనీస్ కూడా అరబిందో ఇన్ఫ్రా ఒకటి శ్రీయా బయోలాజికల్స్ ఒకటి బాంబే బ్యాడ్మింటన్ ఒకటి అరబిందో లాజిస్టిక్స్ ఒకటి టెన్ ఐ థింక్ బిల్డింగ్ అనుకుంటా ఐ థింక్ సో అదొకటి అరవిందో లేక్ వ్యూ ఈ కంపెనీస్ అన్నింటిలోనే కూడా కామన్గా ఉన్న డైరెక్టర్స్ వీళ్ళు అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలంటే అదాన్ డిస్లరీస్ అన్న డిస్లరీ చాలా చిన్నది చాలా డిస్లరీస్ కన్నా చాలా చిన్నది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ సెకండ్న అది పుట్టింది పుట్టి ఇన్ని సంవత్సరాలకే సుమారుగా రెండు వేల కోట్ల టర్న్ ఓవర్ సాధించింది ఈ రెండు వేల టర్నోవర్ రెండు వేల కోట్ల టర్న్ ఓవర్ సాధించడానికి కూడా మొన్న మొన్నటి వరకు దాని దగ్గర ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా అదాని డిస్టిలరీస్కి లేదు ఒక టెండర్ ప్రొసీజర్లో వెళ్ళాలి అన్నా కూడా ఎక్కటి పరిస్థితుల్లోని వెనకాతలు దానికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఒక చిన్న పోస్ట్కే నీకు ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతారబ్బా ఒక చిన్న పోస్ట్కి అటువంటిది అదాని డిస్టరీస్ ఒక డిస్టలరీ కంపెనీని పెట్టి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్ ద్వారా మద్యం జనాలు తాగే మద్యాన్ని పంపిణీ చేయాలంటే వెనకతల ఎక్స్పీరియన్స్ ఎంత అడుగుతారు అందులో కంపెనీలో ఉన్న డైరెక్టర్స్కి కానీ కంపెనీలో పనిచేసే వాళ్ళకి కానీ ఎటువంటి అనుభవం కూడా లేని వాళ్ళందరినీ కూడా అదాన్ డిస్టరీస్లో పెట్టి ఒక ఏదో అంటారు కదా ఒక అడ్రస్తో కూడా కాకుండా ఒక అడ్రస్ అడ్రస్తో కూడా లేకుండా ఒక కంపెనీ ఏర్పాటు చేసిన కంపెనీకి సుమారుగా నలభై బ్రాండ్లు సప్లై చేసేదానికి పర్మిషన్ ఇచ్చారంటే దీని వెనకాతలు ఎంతమంది కనిపిస్తున్నారు చూడండి వెనకాతలు బియాండ్ ద స్క్రీన్ విజయసాయి రెడ్డి కనిపిస్తాడు అవినాష్ రెడ్డి అది అతని పేరేంటి అరవింద్ రెడ్డి ఐ మీన్ అనిరుద్ధ్ రెడ్డి కనిపిస్తారు కేఎస్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కనిపిస్తారు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారు వీళ్ళ వెనకాతలు తాగుబోతు తాగి చచ్చిపోతున్న జనాలు కనిపిస్తున్నారు అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర పదకొండు వేల ఎనభై పదకొండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ సుమారుగా అరవై ఎనిమిది లక్షల కేసులు వీళ్ళు వాళ్ళు సప్లై చేశారు అంటే ఈ రోజు నేనేమంటానంటే మాట్లాడితే డిస్టిలరీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు తాలూకా మాట్లాడుతున్నప్పుడు వాట్ అబౌట్ అదాన్ డిస్టిలరీస్ ఈ అదాన్ డిస్టిలరీస్ గురించి ఎందుకు ఈ రోజు వరకు వైఎస్ఆర్సిపిలోని ఏ ఒక్క పెద్ద నాయకుడు కానీ చిన్న నాయకుడు కానీ బయటకు వచ్చి దీని గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఈరోజు ఈరోజు ఆ శ్రీనివాసరెడ్డి అని ఆయన కంపెనీస్ అన్నింటిలోని కూడా డైరెక్టర్గా ఉన్నారని ఇమీడియట్గా అది కూడా తప్పించి రెండు వేల మొదల రీసెంట్గా తప్పించి మళ్ళీ ఇంకో వేరే ఆయన కూడా పెట్టారు అందులోని అంటే ఏంటంటే జనాలు అడిగితే ఒకటి జ ఉంటారు కదా దొరికితేనే దొంగలు దొరకకపోతే అందరూ దొరలే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్లో అదాన్ డిస్లరీస్ లాంటి డిస్లరీస్ని బయటకు తీసుకొచ్చి విషపు మందుని బయటకు తీసుకొచ్చి మహిళల తాలూకా మాంగళ్యాలతో ఎంత దారుణంగా ఆటలాడుకుంటున్నాడో ఒకసారి చూడాలి అసెంబ్లీ సాక్షిగా నేను మద్యం నుంచి వచ్చే డబ్బులు రావటం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు అని అడగలిగారంటే అదే సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడానికి ముడి సరుకుగా భావిస్తున్నారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ ఉంటుందా అంటే ఆడవాళ్ళ తాలూకా ఎమోషన్స్తో నేను చాలా సందర్భాల్లో చెప్తాను ఆడవాళ్ళనే టార్గెట్ చేసి ముద్దులు పెట్టి తలలు నిమిరి బొగ్గులు నొక్కి మీకు మద్యపాన నిషేధం చేస్తామంటే ఏ ఆడదైనా కూడా టక్కుమని అక్కడ కూడా తగ్గిద్ది ఎందుకంటే ప్రతిరోజు ఐదు వందల రూపాయలు సంపాదించుకునే భర్త మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తాగుదానికి తగలేసేస్తూ ఉంటే ఇంట్లోకి ఏమీ తీసుకురావట్లేదని కంపల్సరిగా సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంటే భర్త ఆరోగ్యం బాగుపడిద్ది కుటుంబం బాగుపడిద్దని అని ఏ ఆడపిల్లైనా ఆలోచించింది ఆ రోజు అలా ఆలోచించి ఆడవాళ్ళందరూ కూడా అన్న అని ఒక మంచి పేరు కూడా పెట్టి పిలిచి ఆప్యాయంగా పిలిచి ఓట్లేస్తే ఈరోజు పరిస్థితి ఏముందంటే ఆ చెల్లెలకే ఈరోజు పంగనామాలు పెట్టే పరిస్థితి ఆ చెల్లెలు తాలిబొట్లతో నిర్దాక్షిణ్యంగా ఆడుకునే పరిస్థితి ఈరోజు ఆ చీప్లి రించి అంటే ఇటువంటి సిచువేషన్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంది మేము ఒకటే కోరుకుంటున్నామండి యదా డిస్లరీస్ మీద నేను ఇంకొకటి ఛాలెంజ్ చేసిన మీరు విషప్ మందు పంపించట్లేదు అలాంటివి ఏమైనా డిస్టిలరీస్ ఉంటే మావి కాదు అని చెప్తున్నారు కదా ఎస్ మీవి కాదే అనుకోండి మావి కావి అనుకు కాదు మీవి కాదు అనుకునేటప్పుడు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు ఈ రోజు వరకు కూడా కొన్ని బ్రాండ్స్ని మేము చూపించి ఇందులో విషం ఉందంటే ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో అవి ఎందుకు అమ్మట్లేదు వాటిని ఎందుకు మీరు హైట్ చేశారు మేము హైట్ చేయటం కాదు వాటిని పూర్తిగా రూపుమాపాలని మేము కోరుకుంటున్నాం ఆ బ్రాండ్స్కి సంబంధించి ఎందుకు ఈరోజు వరకు కూడా ఆ కంపెనీస్ మీద ఎటువంటి ఎంక్వైరీ వేయలేదు ఈరోజు రెండు వేల కోట్లు రెండు సంవత్సరాలు రెండు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ సాధించిన ఈ అదాన్ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అది మీది కాకపోతే దీని మీద వచ్చిన కమిషన్ ఎందుకు ఎవరి జేబుల్లోకి వెళ్తుంది ఏమంటే నెల సుమారుగా నెలకు ఐదు వందల కోట్లు ప్లస్ అండి జగన్మోహన్ రెడ్డి ఆదాయం నీకు దమ్ముంటే ఈ రోజు ఆదాయం పెంచుకోవాలి రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలి అనుకునేటప్పుడు ఎందుకు డిజిటల్ కరెన్సీని ఎందుకు పెట్టలేకపోతున్నావు ఈ రోజు వరకు డిజిటల్ కరెన్సీని పెట్టాడట రూపాయి రూపాయి అక్కడికి వెళ్ళి క్యాష్ ఆన్ డెలివరీ అంట ఆ క్యాష్ ఆన్ డెలివరీలోంచి వచ్చిన సొమ్ము సగం సొమ్ము బయటకు వెళ్తుందంట అంటే సంవత్సరానికి ఐదు వేల కోట్లు ఆల్రెడీ ఈరోజు పదిహేను వేల కోట్లు ఓన్లీ జనాల రక్తం పీల్చిన సొమ్ము ఈ రోజు రక్తపు సొమ్ము ఈరోజు జగన్మోహన్ రెడ్డి జేబులో ఉంది రాబోయే రెండు సంవత్సరాల కాలంలో ఇంకో పదివేల కోట్లు వేస్తాడు అంటే ఓవరాల్గా జనాలు ఓటేసిన పాపానికి జనాల రక్తం పీల్చుకొని తాగే జలగల్లా ఈ జగన్ అను ఉండటం అనేది నిజంగా దౌర్భాగ్యం ఈ విషయంలో ఆదాన్ని డిస్లరీస్ మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పటం మడమ్ తిప్పటం స్వాధీనైజం సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్నారు ఒక ఛాన్స్ అన్నాడు అధికారంలోకి వచ్చాడు దాని మాట ఏమో కానీ జే ట్యాక్స్ ద్వారా సొంత ఆదాయం పెంచుకోవటం జే బ్రాండ్ల ద్వారా ప్రజల ప్రాణాలు తీయటం కల్తీ విషయాన్ని కలిగిస్తూ ఉన్నాడు మనం చూడండి తల్లిని తడిగుడ్డతో గొంతు కోసినట్టుగా తల్లిని ఈ రాష్ట్రం నుంచి తన పార్టీ నుంచి పక్కకు పంపించిన వ్యక్తి ఇచ్చిన మాట ప్రకారం ఎట్లా మద్యం నిషేధం చేస్తాడనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడికి వచ్చిన ప్లేనరీకి వచ్చిన వాళ్ళందరూ కూడా మద్యం సేవించి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఇంత దారుణంగా తల్లిని పెంచిన వ్యక్తి ఈ మాట ప్రకారం ఈ మద్యం నిషేధం చేస్తాడా ఈ రేట్లు ఏంటి వీటి వల్ల వచ్చేటువంటి జబ్బులు ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు జంగారెడ్డి గూడెంలో మృతులు జరిగినప్పుడు మేము జరిగాం ఇందులో కల్తీ మద్యం జరిగింది ఇది దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి మేము అసెంబ్లీలో మాట్లాడితే ఆయన చాలా హేళనగా సహజ మరణాలు అంటాడు పోస్టుమార్టం రిపోర్ట్ కూడా చూడకుండా ఇంకో విషయం ఏంటంటే జంగారెడ్డి గూడెంలో మధ్యలో ఎట్లా చేస్తారని హేళనగా మాట్లాడాడు కానీ సెబ్ అధికారులు ఆ నడిబొడ్డులోనే ఇది తయారు చేసినట్టుగా కేసులు పెట్టడం మనం చూసాం దీనికోసం మేము శాంపిల్గా మూడు బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి మూడు బ్రాండ్స్ని టెస్ట్ చేయిస్తే చెన్నైలోని ఎస్జిఎస్ కంపెనీ వాళ్ళ ల్యాబ్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఏమింట బ్యాండ్స్ ఆధార్ గో ఆంధ్రా గోల్డ్ అదేవిధంగా సిల్వర్ స్ప్రైసు నైన్సీ హార్స్ వీటిల్లో పైరోగెలార్ ఐసోఫ్లూరిక్ యాసిడ్ అనేటువంటి ప్రాణాంతకమైనటువంటి కెమికల్స్ అందులో ఉన్నాయని చెప్పేసి ఆ ల్యాబ్స్ ద్వారా స్పష్టం చేశాం జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇవన్నీ ఒట్టిదే అంటాడు కారణం ఏంటంటే తప్పుడు కేసులు చెప్పడం సూట్ కేసు కంపెనీలు పెట్టడం తప్పుడు రికార్డులు సృష్టించడం అమరావతి ముంపు గురవుతుందని చెప్పేసి ఐఐటి చెన్నై పేరు మీద తప్పుడు రిపోర్టు సబ్మిట్ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు మీ కూటమిలో నలుగురున్నారు మీరే కాదు ఏ వన్ ఏ టూ ఏ త్రీ మీరు ఇందులో సిద్ధహస్తులు మీరు చేసినటువంటి ఈ తప్పుడు ఫలితాల వల్ల ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాం ఈ ల్యాబ్స్లో ఈ విష పదార్థాలు ఉన్నాయని మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ల్యాబ్స్లో మనం టెస్టింగ్కి ఇద్దాం లేదా మీరు చెప్పిన ల్యాబ్స్ దగ్గరే మనం పరీక్ష చేయిద్దాం వీటి వాస్తవం కాదా వీటి వల్ల చనిపోతే వాస్తవం కాదా జంగారెడ్డి గూడెల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్లో ఆ విజరా కంటెంట్స్లో ఆల్కహాల్ బేస్డ్ ప్రాయిజన్స్ వల్ల వీళ్ళు చనిపోయారని ఇచ్చినటువంటి వాస్తవం కాదా అదే నిజమైతే మీరు ఎందుకు భయపడుతున్నారు ఆ రిపోర్ట్స్ మీరు ఎందుకు ఎక్స్పోజ్ చేయడం లేదు ఎందుకు పబ్లిక్ చెప్పకోవట్లేదు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అసెంబ్లీలో దీని మీద మేము హౌస్ను స్టాల్ చేసి ఎక్స్పోజ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన విషయాల్ని మీరు బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు ఇప్పుడే మా అంతగారు చెప్పినట్లుగా ప్రతి చోట డిజిటల్ కరెన్సీని ఎంకరేజ్ చేస్తారు కూరగాయల బండి మీద కూడా గూగుల్ పే ఫోన్పే తోపుడు బళ్ళ మీద పెట్టుకున్న పరిస్థితుల్లో మీ కార్యకర్తల ఆధ్వర్యంలో సేకసుపాసుగా పెట్టుకొని మీ కార్యకర్తలను సూపర్వైజర్గా పెట్టుకున్న చోట మీరు ఎందుకు బిల్లు ఇవ్వడం లేదు మీరు ఎందుకు డిజిటల్ పేమెంట్ కరెన్సీని యాక్సెప్ట్ చేయడం లేదు దానిలో ప్రజలందరూ చెప్పుకోలేదు ఒకటే థర్టీ పర్సెంట్ డైరెక్ట్గా జే ట్యాక్స్ వెళ్తుంది మీరు జే బ్రాండ్స్ అమారు మీరు ఒకటే చెప్తున్నారు ఈ బ్రాండ్స్కి అనుమతి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అంటున్నారు ఎస్ డిజిటలరీస్ చంద్రబాబు నాయుడు ఇచ్చి ఉంటే ఆ డిస్టలరీలో ఇచ్చినటువంటి ఈ కొత్త బ్రాండ్లకు అనుమతి మీరే ఇచ్చారు సమాచార హక్కు చట్టం ద్వారా మేము రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తీసుకు మధ్యలో తీసుకున్నటువంటిది నూట ఆరు బ్రాండ్లకి జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇచ్చినట్టుగా మనకు మా దగ్గర వాటికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఉంది ఈ నూట అరవై బ్రాండ్లకు కూడాను మీరు అనుమతి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనేది మేము సమాచారం చట్టంలో తీసుకున్నాం ఈ బ్రాండ్స్లో వచ్చినటువంటి విష పదార్థాలకి ఎవరు బాధ్యత వహిస్తారు మీరెందుకు జంకుతున్నారు మీకు ప్రజలంటే గౌరవం లేదు ఒక ఓట్ బ్యాంక్గా చూస్తున్నారు అధికారంలోకి వస్తున్నారు ఈ ప్రజల ప్రాణ మానాల మీద మీకు ఏమాత్రం విశ్వాసం లేదు సెంటిమెంట్స్ మీద లేదు ప్రజల ఆరోగ్యం పనిని పూర్తిగా విస్మరిస్తూ మీ కార్యకర్తలతో చాటు మీరు అందరూ కూడా దోపిడీ చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు డిజిటలరీకి ఇష్టం వచ్చినట్టు మీరు అనుమతులు ఇస్తున్నారు దానిలో క్వాలిటీని నిరూపించడం లేదు వీటి ద్వారా ప్రజల ప్రాణాలతో మీరు చెలగడతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజున ఈ మద్యం ద్వారా యాభై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు బాదురే బాధు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కుడి చేత పా మీరు డబ్బులు ఇస్తున్నాడు ఎడం చేత్తో వాటిని లాగేసుకుంటున్నాడు అని చెప్పేసి మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు మీ ఆలోచన ఆ రోజు బయట పెట్టుకున్నారు ముందస్తు ఎందుకంటే మీరు ఈ రోజున చేసేటువంటి తప్పుడు పని ఐదు రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిని ఇరవై ఏడు రూపాయలు అమ్ముతూ ఈ విధంగా ఎందుకు చేశారంటే మద్యం మానేయాలంటే రేట్లు పెంచుతున్నాం ఎక్కువ రేట్లు పెట్టే కొనరు అంటున్నారు కానీ మద్యం వల్ల తాగేటువంటి యొక్క ఆదాయాన్ని మీరు పెంచి చూపించారు అదేవిధంగా మీరు మీ సేల్స్ షాపులో ఉన్నటువంటి స్టేజ్లో ముప్పై శాతం వరకు లెక్కలు చూపడంలా మద్యాన్ని తగ్గినట్టు చూపిస్తున్నా కానీ గ్రామాల్లో మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనే విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇప్పటికైనా కానీ మేము ఒకటే అడుగుతున్నాం ఈ మద్యంలో విష పదార్థాలు కలిపి ఎక్కువ రేట్లు పెట్టి మీరు తీసుకున్న కమిషన్ల మీద మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం ఈ విషయాన్ని అవసరమైతే భారత రాష్ట్రపతి వగ్గర కూడా మేము తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం దీనిలో ఈ రాష్ట్రంలో మీ ఆదాయాన్ని వ్యక్తిగత జే ట్యాక్స్ని పెంచుకోవటం ఈ రాష్ట్రాన్ని మీరు అసమర్థ పాలనతో నిర్వహణ లోపంతో అప్పుల పాలు చేసిన ఈ రాష్ట్రంలో అప్పులు తెచ్చుకునేందుకోసం మద్యాన్ని ఆదాయ వనరుగా చూపించుకొని చేసినటువంటి మీ తప్పుడు విధానాల మీద మేము సమగ్ర విచారణ కూడా మేము కోరుతూ ఉన్నాం దీనికి మీరు సిద్ధంగా రావాలి సిబిఐ అంటే మీకు చాలా ఇష్టం ఎందుకంటే సిబిఐ చది మీరు కేసులు పెట్టించుకున్నప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు సిబిఐ రాకుండా అడ్డుకున్నాడు మేము వచ్చి సిబిఐకి అనుమతి ఇచ్చామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నటువంటి జగన్ రెడ్డి గారు మీరు సిబిఐ విచారణ వేసి ఈ స్కామ్లో నిజ నిజాలు నిగ్గు తెలిసి నిందితుల్లో ఆఖరికి మీరు కూడా ఇందు నిషుల్లో ఉంటారు మీ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మీరు ఆదేశించమని చెప్పేసి కోరుతూ చల్ల తీసుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నయవంచనకి నమ్మించి మోసం చేయడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారైంది ఎందుకంటే ఆనాడు ప్రజలకి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఎనిమిది వందల బార్లకి రెండు వేల ఇరవై ఐదు వరకు లైసెన్సులు పొడిగించాడు అలాగే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పటికే రాబోయే ఇరవై సంవత్సరాల మద్యం మీద వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పులు చేశారు అంటే ఇతను స్పష్టంగా భవిష్యత్తులో మద్యపాన నిషేధం చేయట్లేదు వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని దశలవారీగా మద్యం నిషేధం చేస్తాం కేవలం మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తామని చెప్పి ఈరోజు మొబైల్ బెల్ట్ షాపులు పెట్టి డోర్ డెలివరీ కూడా చేస్తామన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే అతను ఆనాడు ఓట్ల కోసం ఏదైతే మహిళలకి మోసం చేసి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడో వచ్చిన దానికి విరుద్ధంగా చెప్పిన దానికి విరుద్ధంగా మొత్తం కూడా ఈ యొక్క మద్యాన్ని ఏర్లై రాష్ట్రంలో పారిస్తా ఉన్నారు ఎందుకోసమంటే అతనికి దీనివలన రెండు రకాల ప్రయోజనాలు ఒకటి ఖజానాకి డబ్బులు తద్వారా వాటి మీద వచ్చే అదనపు అప్పులు వీటితో పాటు తాడేపల్లి ప్యాలెస్ ఖజానాకి కూడా విపరీతమైన ఆదాయం కేవలం ఇతని యొక్క వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మద్యాన్ని ఒక వ్యాపార మార్గంగా ఎంచుకోవడం అనేది ఈ రాష్ట్ర దురదృష్టం ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ వస్తువైనా కొనేటప్పుడు కస్టమర్ ఛాయిస్ ఉంటుంది కస్టమర్ తను కోరుకున్నది కొనుక్కునే అవకాశం ఉంటుంది కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా అమ్మే మద్యం షాపుల్లో కేవలం ప్రభుత్వం వారి యొక్క ముడుపులు ముట్టిన సంస్థల కంపెనీల యొక్క మద్యాన్ని మాత్రమే అమ్ముతారు వాటిని మాత్రమే జనాలు కొనుక్కోవాలి తాగాలి ఈరోజు ఎప్పుడైతే ముడుపులు ఇచ్చారో ఖచ్చితంగా అక్కడ క్వాలిటీ మెయింటైన్ చేసే పరిస్థితి ఉండదు వీళ్ళు అడ్డగోలుగా వాళ్ళ దగ్గర ముక్కుబిండి ఒక మాఫియా తరహాల డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి డిస్టలరీస్ అన్నీ కూడా క్వాలిటీ లేకుండా మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నాయి అయితే ఇది కూడా చాలదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మద్యం వ్యాపారంలో కూడా వచ్చాడు ఈరోజు ఇందాకే అనిత గారు స్వామి గారు చెప్పినట్టు అదాన్ డిస్టిలరీస్ వారి సొంత బినామీ కంపెనీ ఇట్లాగే ఎస్పీ రెడ్డి కంపెనీని ఈరోజు వాళ్ళే నడుపుతూ ఉన్నారు వాళ్ళ బినామీ వ్యక్తులు ఆ కంపెనీ నడుపుతూ ఉన్నారు దాదాపు రాష్ట్రంలో నెలకి ఇరవై ఐదు లక్షల కేసులు ఈ యొక్క ప్రభుత్వ మద్యం షా మద్యం షాపుల ద్వారా అమ్ముతూ ఉంటే అందులో పదిహేను లక్షల కేసులు కేవలం జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థల్లో తయారై బయటకు వస్తూ ఉంది దీని ద్వారా ఇంకా అదనపు ఆదాయం వీటితో పాటు ప్రభుత్వానికి డబ్బు కట్టకుండా నాన్ డ్యూటీ పెయిడ్ ఏదైతే ప్రభుత్వ షాపుల్లోనే ఈ యొక్క డ్యూటీ కట్టకుండా మద్యం అమ్ముతూ ఉన్నారు లెక్కలు లేవు అలాగే విపరీతంగా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కరికి దత్తతి చేసి ఆ ఏరియాలో ఈ యొక్క దొంగ మద్యం వ్యాపారం గోవా నుంచి లేకపోతే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు ఇవి కాకుండా గ్రాస్ రూట్లో ఏదైతే లోకల్ లీడర్స్ కనుసన్నల్లో నాటు సారాయి వ్యాపారం అలాగే పెద్ద ఎత్తున దేశానికి మొత్తానికి కూడా గంజాయి సప్లై ఈ యొక్క రాష్ట్రం నుంచి జరుగుతూ ఉంది ఇది వాస్తవం పదిహేను రోజులకి పదిహేను రోజు ఇరవై రోజులకి వీళ్ళ వాటాల్లో వచ్చిన తేడాలకి కేసులు చూస్తూ ఉన్నావు అవే కొన్ని మచ్చు తణుకులు మాత్రమే కానీ లక్షల వేల టన్నుల గంజాయి ఈ దేశం మొత్తం కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా తయారవుతూ ఉంది అంటే ఒకవైపు మద్యం రెండవ వైపు మాదక ద్రవ్యాలు గంజాయి వీటి ద్వారా తన యొక్క తాడేపల్లి ఖజానా నింపుకోవాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్పష్టంగా పదే పదే ఒకటే అడుగుతూ ఉంది నువ్వు మద్య నిషేధం చేస్తా అన్నావు కానీ ఊరు ఊరు షాపులు పెట్టి మొబైల్ బెల్ట్ షాపులు పెట్టి ప్రజల్ని విపరీతంగా తాగిపిస్తూ ఉన్నావు రేటు పెంచావు కానీ క్వాలిటీ లేకుండా చేశావు తద్వారా ఈరోజు అనారోగ్యం పాల్పడి వేలాది మంది ఆ మద్యం మరణం అని కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి లేకుండా చనిపోతూ ఉన్నారు ఈ మద్యం జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ మద్యం తాగడం ద్వారా విపరీతంగా తెలియకుండా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి గ్రామాల్లో ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు మూడవది ఏ ఎప్పుడైతే ఇందాకే స్వామి గారు చెప్పారు ఏదైతే ఇవాళ చిల్లర కొట్లలో లేకపోతే రోడ్డు మీద బజీల కొట్టుల్లో కూడా గూగుల్ పే డిజిటల్ కరెన్సీ అలో చేస్తూ ఉన్నారు ఫోన్పే తీసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎందుకు ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు ఇది ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి ఇక్కడ ఒక తిరకాసు ఉంది ఏదైతే లెక్క లెక్క జమా లేకుండా అంటే ఎక్కడా కూడా అకౌంటబిలిటీ లేకుండా నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని ప్రభుత్వ షాపుల్లో ప్రజాధనం ఉపయోగించి అమ్ముతూ ఉన్నారు దీని ద్వారా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉంది ఆదాయాన్ని ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తూ ఉంది అది ఎప్పుడైతే డిజిటల్ కరెన్సీని ఎలో చేస్తారో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి కాబట్టి దాంట్లో తప్పు చేసే అవకాశం ఉండదు కాబట్టి కేవలం క్యాష్ని ఎలా చేస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకు దీని మీద ప్రభుత్వం ఎందుకు డిజి డిజిటల్ కరెన్సీని ఎలవ్ చేయకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తుందనే అనే దానికి ఇంతవరకు సమాధానం లేదు రెండు ఈ యొక్క ల్యాబ్ రిపోర్ట్స్లో విషతుల్యం ఉందనేది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ బహిర్గతం చేసింది ఒక సామాజిక బాధ్యత తీసుకొని ప్రజలు ఇట్లా విషం తాగి చనిపోతూ ఉన్నారు దీన్ని ఏదో రకంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఈ విషయం కావాలని కారణం చేయడానికి మేము ఒక ప్రయత్నం చేస్తే దాన్ని లెక్క చేయకుండా దాని మీద అనవసరమైన అసత్యాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ మద్యం లేకపోతే నా నాసిరకం మద్యం తాగిన వచ్చిన ఈ మరణాలపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి గతంలోనే మేము డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ యొక్క అక్రమ సంపాద సముపార్జన మీద సిబిఐ ఎంక్వైరీ అలాగే ఈ యొక్క మద్యం తాగి చనిపోతున్న మరణాల మీద జరుగుతున్న మరణాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయకపోతే మేము భారతదేశ వ్యవస్థలో ఉన్న అన్ని రాజ్యాంగ వ్యవస్థలని మేము ఖచ్చితంగా వాటి తలుపు తడతాం ఇక్కడ జరుగుతున్న అరాచకం అక్రమాలని వారికి తెలియజేస్తాం ఏ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మద్యం మాఫియాని అరికట్టేదానికి తెలుగుదేశం పార్టీ తన వంతు కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఈరోజు రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేసేది ప్రభుత్వం మద్యం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి అనుచరులు మంది మాగదులు మద్యం అమ్మేది వారి కనుసన్నల్లో వారికి వారి యొక్క చెప్పుచేతుల్లో ఉండే అధికారులు అలాగే ఈ ఏపీబీసీఎల్ ద్వారా రిక్రూట్ చేయబడిన ఇరవై ఎనిమిది వేల మంది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఈ ఈ వ్యవస్థని ఒక పగడ్బందీగా తయారు చేసుకొని జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల్లో కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ ఖజానాన్ని నింపారు అలాగే రాష్ట్రానికి ఇరవై వేల కోట్ల రూపాయల ప్రజలు ముక్కుబిండి వసూలు చేశారు అలాగే సంవత్సరానికి అదొక అరవై వేల కోట్లు అయితే ఇంకొక అరవై వేల కోట్లు ఈ యొక్క మద్యం ద్వారా వచ్చే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సెక్యూరిటీగా చూపించి దాదాపు అరవై వేల కోట్లు అప్పు చేశారు ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం పడబోతూ ఉంది ఎట్ ది కాస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కాబట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిసి దీని మీద తను ఈ విధానాన్ని ఖచ్చితంగా పునఃపరిశీలన చేసుకోవాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలో వీరి యొక్క బండరాన్ని బయట పెడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు నూట ఆరు బ్రాండ్స్ ఇప్పుడు మీరు సింపుల్ అండి దీనికి ఎక్కువ రీసెర్చ్ కూడా అక్కర్లేదు భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో దొరికే ఏ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరకవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మే ఏ బ్రాండ్స్ కూడా ఇతర రాష్ట్రాల్లో దొరకవు ఇక్కడే లాజిక్ ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరులు ఆయన యొక్క మ మంది మార్బలం కనుసన్నల్లో లిక్కర్ తయారవుతూ ఉంది ఆ బ్రాండులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి అనుమతులు గత ప్రభుత్వాలు ఎవరైనా ఇవ్వచ్చు కానీ ఆ డిస్టలరీసు ఆ యొక్క యాజమాన్యం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఉంది ఈరోజు అదాన్ డిస్టలరీస్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేస్తే అది ఇప్పటి వరకు వేల కో వేల కోట్ల రూపాయల వ్యాపారం ప్రభుత్వంతో చేసింది దాదాపు అరవై ఎనిమిది లక్షల కేసులు వాళ్ళు సరఫరా చేశారు అలాగే ఎస్పీవై డిస్టిలరీస్ని వీళ్ళు మొత్తం కబ్జా చేసి ఎస్పీవై డిస్టరీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు వారి యొక్క మంత్రులు వారి అనుసన్నల్లో అక్కడ కొన్ని లక్షల కేసులు తయారవుతూ ఉంది అంటే ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన యొక్క అక్రమంగా డబ్బులు సంపాదించడానికి ప్రజల యొక్క బలహీనతని ఆసరాగా చేసుకొని మొత్తం ఈ యొక్క ఈ యొక్క మద్యం సామ్రాజ్యాన్ని విస్తరించాడు అది చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ల్యాబొరేటరీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో గాలి కబుర్లు చెబితే కుదరదు డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మాట్లాడుతూ ఉన్నాం మేము ఆ ల్యాబొరేటరీ కొన్ని చాలా దేశాల్లో ఉంది చాలా పెద్ద విశ్వసనీయత కలిగిన ల్యాబొరేటరీ కాబట్టి ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేయండి రాష్ట్రంలో ఉన్న అమ్ముతున్న ఈ యొక్క జే బ్రాండ్స్ని మీరు టెస్ట్ చేపించండి వారి సమక్షంలో శాంపుల్స్ తీయండి మీకు మీకు నచ్చిన ల్యాబొరేటరీకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మంచి ప్రామాణికాలతో నడుపుతున్న ల్యాబొరేటరీకి పంపించండి వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి మీకెందుకు భయం మీరు తప్పు చేయనప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు కదా ఆ మూడు బ్రాండ్స్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరకట్లే అంటే ఎప్పుడైతే మేము చెప్పాము ఇందులో విషయాలు ఉన్నాయని చెప్పి ఈరోజు అందరు కూడా హైట్ చేశారు అది నెక్స్ట్ ఇందాక మీరు అన్నట్టు డిస్లరీస్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుంటే బ్రాండ్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బ్రాండ్స్ అయితే అప్పుడు ఇప్పుడు ఒకటే బ్రాండ్స్ ఉండాలి మరి ఈరోజు ఎందుకు ఈ త్రీ ఇయర్స్లో బ్రాండ్స్ అన్నీ మారిపోయినాయి సో అంత క్లియర్గా వీళ్ళ తాలూకా బినామీ కంపెనీస్ అనే సంగతి అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే డిస్టిలరీస్కి సంబంధించిన యాజమాన్యాలను పిలిపించారు బెదిరించారు వారి వాటాలను వదులుకోమన్నారు వీళ్ళ మనుషులను అందులోకి చొరబెట్టారు ఈ మూడు సంవత్సరాల్లో ఆ పాత వ్యక్తులు తెరమ కనుమరుగై వీళ్ళు వీళ్ళ మనుషులు అన్ని డిస్టిలరీస్లోకి ఎంటర్ అయిపోయారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తాగుతున్న నాలుగు బాటిల్స్లో మూడు బాటిల్స్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి తయారవుతూ ఉంది ఇది దురదృష్టకరం ఒక ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేయటం ఈ రాష్ట్రం చేసుకున్న పాపం ఈ రాష్ట్రంలో ఈ ఈ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఎందుకంటే ప్రజల యొక్క మాన ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి వారి యొక్క ఆరోగ్యంతో వారి యొక్క భవిష్యత్తుతో చలగాటమాడతా వ్యాపారం చేయటం అనేది తలవంచుకోవాలి సిగ్గుచేటు చర్య అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఆ విషయాలు ఉన్నాయనేది వాళ్ళు ఒప్పుకుంటున్నారు కానీ విషయం తాగితే ఏం కాదని చెప్పి ప్రజల్ని మళ్ళీ మభ్య పెడుతున్నారు ఎందుకంటే వీళ్ళ వ్యాపారం పెంచుకోవడం కోసం మళ్ళీ ఎక్కడ మందు సేల్స్ అని చెప్పి చాలా దురదృష్టకరం అండి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి వారు ఏ మందు తాగాలో ఒక అలవాటు ఉన్నోడికి తాగే ఛాయిస్ లేదు ఎందుకు ఇవ్వరండి ఎందుకు వినియోగదారుడికి ఎవడైతే మద్యం కొంటాడో షాపులకి వెళ్ళి అతను తను కోరుకున్న బ్రాండ్ని ఎందుకు కొనుక్కునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించట్లేదు ఒక కారణం చెప్పమనండి అలాగే ఈరోజు డిస్టలరీస్ మొత్తం కూడా వారికి అనుసరణలో ఉన్నాయి స్పష్టంగా మేము డాక్యుమెంట్స్తో చెప్తున్నాము ఎవరెవరు వ్యక్తులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో చెప్తున్నాము సో ఎందుకు వాటి మీద ఒక ఎంక్వైరీ అయ్యింది సిబిఐ ఎంక్వైరీ అయ్యింది దీంట్లో అక్రమంగా జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రతి డిస్టలరీస్ నుంచి ప్రతి వారం వారం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వారి యొక్క తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు వెళ్తూ ఉన్నాయి దీని మీద ఇది ఒక మాఫియా తరహాలో జరుగుతూ ఉంది సినిమా పక్కీలో జరుగుతూ ఉంది మేము ఇప్పటికే ఒక వంద సార్లు చెప్పాము దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి వాస్తవాలు తెలుస్తాయి వీరు తప్పు చేయకపోతే మద్య నిషేధం అని చెప్పారు మద్యంతో ప్రజల ప్రజల జీవితాలతో వ్యాపారం ఆడుతూ ఉన్నారు అది కూడా మొత్తం వీరి కనుసనలో జరుగు జరుగుతూ ఉంది వీరు ఎంపిక చేసిన కంపెనీలు మాత్రమే మద్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నాయి వీరు ఎంపిక చేసిన బ్రాండ్లు మాత్రమే అక్కడ అందుబాటులో ఉంటాయి అంటే ఏంటి ఇక్కడ వీరికి ఎవడైతే ముడుపులు ఇస్తాడో ఎవడైతే కమిషన్లు ఇస్తాడో వాడి బ్రాండ్స్ మాత్రమే ప్రజలకి అక్కడ మద్యం షాపుల్లో అందుబాటులో పెడతా ఉన్నారు అంటే ఇక్కడ కరప్షన్కి క్లియర్గా స్కోప్ ఉన్నట్టు కదా బాటిల్కి ఇంత అని చెప్పి వసూలు చేస్తా వాస్తవం కదా ఇది అక్కడ మందుల షాప్ మందు షాపు దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి కీళ్ళ నొప్పులు రావటం నరాలు బలహీనత పడటం కిడ్నీస్ ఫెయి ఫెయిల్యూర్ కావటం సడన్గా హార్ట్ అటాక్లు రావటం మైండ్ సరిగా పనిచేయలేకపోవటం ఇవన్నీ కూడా ఆ మద్యం ఎవరైతే రెగ్యులర్గా ప్రభుత్వ షాపుల్లో కొని మద్యం తాగుతూ ఉన్నారో వారి కుటుంబ సభ్యులు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు లేకపోతే అకారణంగా చనిపోయిన వ్యక్తులను పలకరించడానికి వెళ్తే ఆ కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈరోజు మేము ఎన్నిసార్లు ఒక ప్రతిపక్ష పార్టీగా ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క మరణాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలన్నప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్పు చేయకపోతే ఖచ్చితంగా జుడిషియల్ ఎంక్వైరీ వేయవచ్చు కదా ఎందుకు వేయట్లేదు అంటే ఇక్కడ తప్పు జరుగుతుంది ప్రభుత్వంలో ఇది మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు మంత్రులు లేకపోతే అందరు శాసనసభ్యులు కార్యకర్తల నాయకులకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది కొద్దిమంది జగన్ రెడ్డి ఎంపిక చేసుకున్న కొద్దిమంది వ్యక్తుల కనుసన్నల్లో ఈ వ్యాపారం జరుగుతూ ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది కాకపోతే వాళ్ళు రేపొద్దున ఎన్నికల్లో ఈ డబ్బుని కాన్స్టిట్యున్సీకి ఒక ఇరవై కోట్ల ముప్పై కోట్లు ఇస్తాడు కాబట్టి వాళ్ళు కూడా కిమ్మనకుండా మెదలకుండా ఉన్నారు ఇది ఇది అందరు మీరు ప్రైవేట్ డిస్కషన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంగా చెప్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తున్నాడు రేపు ఎన్నికల్లో మాకు ఎన్ని కోట్ల రూపాయలైన డబ్బులు మా మద్యం ద్వారా వచ్చిన డబ్బులతో ఇవ్వబోతాం ఉన్నాడని చెప్పి వాళ్ళే స్పష్టంగా చెప్తా ఉన్నారు కెమికల్స్ గురించి మాట్లాడారు చాలా కూల్గా అన్నారు కదా ఇందాక వాళ్ళు అంటే ఏది జరగట్లేనట్టుగా మాట్లాడుతున్నారు మరి అటువంటిప్పుడు ఇందాక నేను చెప్పిన ఆన్సర్ ఆ మూడు బాటిల్స్ మీద ఎంక్వైరీ అయ్యచ్చు కదా ఆ మూడు బోటల్స్ ఈరోజు ఆ మూడు కంపెనీకి సంబంధించి ఆపేసి వాళ్ళు ఎంక్వైరీ వేయకుండా ఏదో కామన్గా విషయమే అన్నిట్లోనే ఉంటుంది అది తాగితే ఏమైపోదు అని అంత ఈజీగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు ఓవరాల్గా జనాల తాలూకా మానవ ప్రాణాలతో ముఖ్యంగా మహిళల తాలూకా సెంటిమెంట్తో బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ నేపథ్యంలోనే వీళ్ళు ఎక్కడా లేని బ్రాండ్స్ ఓన్లీ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు అని లాస్ట్ టైం కూడా నేను చెప్పాను పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండాలంటే కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళు బ్రాండ్లు తెచ్చుకొని ఇక్కడ కూర్చుంటున్నారు తప్పించి ఇక్కడ బ్రాండ్లు తాగడానికి కూడా భయపడిపోయే పరిస్థితి ఈరోజు వస్తుంది ఎందుకు అటువంటి పరిస్థితిలో ఉండాలి మీ మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే యూజ్ చేస్తున్నారో ఇక్కడ యూస్ చేయొచ్చు కదా అలా యూజ్ చేస్తే వీళ్ళ తాలూకా బినామీ కంపెనీ అయినా మూతలు పడతాయి వీళ్ళకి బినామీలకు డబ్బులు వెళ్ళవు వీళ్ళ జేబుల్లోకి డబ్బులు రావు ఇది మెయిన్ కాన్సెప్ట్ దానికి అంత ఈజీగా తీసి పడేయడం చూస్తూ ఉంటేనే వాళ్ళు తలకు చిత్తశుద్ధి తెలుస్తుంది అరే మద్యపని నిషేధం చేస్తారని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంలో ఆ మాత్రం కెమికల్స్ ఉంటాయిలే అన్న పొజిషన్కి దిగజారంటే వీళ్ళు చిత్తశుద్ధి అంటే అక్కడే అర్థమవుతుంది కదా మనకి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా సార్ ఈ రోజు వరకు బయటకి ఇవ్వలేదు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రానట్టే బయటకి ఇవ్వలేదంటే ఇంకా రానట్టే విషయం ఏంటంటే అందులో వాళ్ళ కేస్ షీట్ చూస్తే చాలా క్లియర్గా క్రానిక్ ఆల్కహాలిక్ అని చెప్పి చాలా క్లియర్గా రాస్తున్నాయి అందులోని జంగారెడ్డి మరణాల్లో అంత ఈజీగా దగ్గర దగ్గర ముప్పై మంది చనిపోతే ఏమీ కాదు అంటే వాళ్ళకి ఎక్స్గరేషన్ ఇవ్వాల్సి వస్తుందనో లేకపోతే ప్రభుత్వం ఏదైనా మర్చిపడుతుందనో ఆటోమేటిక్గా అంత దారుణంగా చనిపోయిన పరిస్థితుల్లో ఉన్న ఆ చావుల్ని కూడా చాలా తేలికగా తీసుకునే పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం సైకోయిజం జంగారెడ్డి గూడెంలో సెబ్బళ్ళే ఒప్పుకున్నారు ఇందులో మిథాయి లకాలు స్పిరిట్ ఉందని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు జనరల్గా విజ్రా కలెక్షన్ కూడా ఆరు వారాల లోపల రిపోర్ట్ రావాలి ఆరు వారాల లోపల రిపోర్ట్ వస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది రిపోర్ట్ బయట పెట్టడానికి ఇక్కడే మనకి వాస్తవాలు అర్థమవుతున్నాయి ప్రభుత్వం జంకే విధానాన్ని బట్టి మేము ఎక్స్పోర్ట్ చేసిన విషయాలు నూటికి నూరు శాతం నిజమని మేము ప్రజలు చెప్తా ఉన్నాం ఇందాక ఒకటే చెప్పే మేము ఒక వాటి మీద సరైన నిఘా లేదు సూపర్విజన్ చేసేటువంటి అధికార ఆ వ్యక్తులు కానీ సేల్స్ చేసేటువంటి వ్యక్తులు వాడు కానీ మొత్తం వాళ్ళే ఉన్నారు లేకుంటే యథేచ్ఛగా వాళ్ళు ఎలా చేస్తున్నారు మొబైల్ బిల్ షాపుల ద్వారా కూడాను సేల్స్ చేస్తున్నారు ఈరోజు వెళ్తే ప్రతి గ్రామంలో కూడా వైసీపీ కార్యకర్తలు నాయకులు ఇళ్ళో ఇష్టం వచ్చినట్టుగా ఈ ఇల్సిటేట్ లిక్కర్ కూడా ఉంది మన మా ప్రకాశం జిల్లాలో అయితే కొన్ని వేల బాటిల్స్ని కూడా డిస్ట్రైజ్ చేశారు కానీ మన దగ్గర డిస్టర్బ్ చేసింది కొన్నే కానీ డిస్టర్బ్ చేసింది ఇంకా గ్రామాల్లో పోతే ఇంకా ఎక్కువ ఇందులో పోలీసులు కూడా ప్రతి దానిలో కూడా సహకారం ఉంది అధికారాలని వ్యవస్థల్ని మొత్తం కూడా బ్రష్ పట్టించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ప్రజలతోటి చెలగాట పడుతుంది ప్రభుత్వం వీటిల్లో మాత్రం ఎక్కడ కూడా మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా వాస్తవే ప్రభుత్వం ఏది కానీ చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు దేని మీదకి జంకేటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో లేదు